ఉగాది పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జొన్నవాడలోని కామాక్షికి తాయి సమేత మల్లికార్జున స్వామి, సూళ్లూరుపేటలోని జంగాలమ్మ ఆలయం, పెంచలకోనలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో పాటు నెల్లూరు గ్రామదేవత ఇరుకల పరమేశ్వరి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని పంచాంగం వింటున్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ప్రమాణాన్ని అనుసరించి తెలుగు ప్రజలు జరుపుకునే పండుగనే ఉగాది అంటారు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామదేవత అయిన ఇరుకల పరమేశ్వరి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ తెల్లవారుజాము 4 గంటల నుండి భక్తులు తీవ్ర స్థాయిలో ఇక్కడికి తరలి వచ్చారు. ఎక్కడ చూసినా కానీ జనాభా కిక్కిరిసిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న విజువల్స్లో ఎక్కడ చూసినా కానీ ఇసుకేస్తే రానంత జనాభాతో ఈ ఇరుకుల పరమేశ్వరి ఆలయంలో భక్తులు ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున 4:30 నుండే ఇక్కడ భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలైన జొన్నవాడ మల్లికార్జున స్వామి, కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆలయం, అదేవిధంగా పెంచలకోనలోని పుణ్యక్షేత్రం, అలాగే జొన్నవాడలోని కామాక్షి తాయి మల్లికార్జున దేవస్థానం, అదేవిధంగా నెల్లూరులో వెలిసి ఉన్న తలపుకిలి రంగనాథ స్వామి ఆలయం, అదేవిధంగా సులూరుపేటలోని చంగాలమ్మ ఆలయం, మైపాడు బీచ్ వద్ద శివాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని ప్రతి ఆలయం వద్ద భక్తులు తెల్లవారుజాము నుండే స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మామూలుగా అందరూ జనవరి 1 కొత్త సంవత్సరము, కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవటం చూస్తుంటాము. కానీ అది శివులకు సంబంధించిన కొత్త సంవత్సరం, అసలు తెలుగు సంవత్సరం అంటే ఈరోజే వస్తుందని, ఈరోజే మనం జరుపుకోవాలని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తుంటారు. అది భక్తులతో రద్దీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. స్వామి చెప్పండి, ఏంటి జనాభా ఈ వంతెన విపరీతంగా తరలి వస్తున్నారు, వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, అదేవిధంగా ఉగాది యొక్క విశిష్టత ఏమిటి? శ్రీ ఇరుకల పరమేశ్వర దేవస్థానము, మూలాపేట, నెల్లూరు. రాళ్లను పలికించే ప్రాచీన మంత్ర చైతన్య విద్యలకు నేటికీ ప్రతీకగా నిలిచిన అద్భుతమైన చల్లని తల్లి శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు. ఈ ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఆది నుంచి, అంటే ఏ ఉగాది అయినా కానీ అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి అమ్మవారు తొలి పూజలు అందుకుంటుంది ఈ నగర ప్రజల నుంచి, గ్రామ ప్రజల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. కాబట్టి ఈ శుభకృతనామ సంవత్సర ఉగాది సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని కరుణా కటాక్షాలు వాళ్ళ ఇంటిల్లపాదికి, కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని, వారి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో, మనోభీష్టాలు, అవన్నీ తీర్చుకునేదానికి అమ్మవారిని ముందుగా మొదటగా పూజించుకునే ఆది తల్లి గ్రామదేవత శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి ఉగాది సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాలు, అంటే పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, దీనికి ఉభయకర్తలుగా ఉభయదాతలు అందరూ వ్యవహరించారు. అదేవిధంగా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఉదయం నుంచి కూడా భక్తులు చాలామంది వాళ్ళు సొంతంగా కొంతమంది మిత్రమండలిగా చేరి ఇటువైపు అయితే ప్రసాదాలు కానీ, ఆ బయట అయితే అన్నదాన కార్యక్రమం కానీ వేలాదిగా జరుగుతూ ఉంది. ఇది నెల్లూరులో వెలిసి ఉన్న గ్రామదేవత అయిన ఇరుకుల పరమేశ్వరి ఆలయంలో ఉగాది సందర్భంగా ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు వందలాదిగా వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసిన ఇసుకే స్థలాలంతా జనాభా కనిపిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఇక్కడ మంచినీరు కానీ, ఇటు ప్రసాదాలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే కోటమిడి శ్రీధర్రెడ్డి, అలాగే నెల్లూరు ఎస్పీ విజయారావు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ కానీ దర్శించుకుంటే అమ్మవారిని ఏ కోరిక కోరినా 100% కోరికలు తీరతాయని ఒక ప్రతీతి ఉంది. అందుకని ఈ ఉగాది రోజు నెల్లూరు జిల్లాలోని ఆలయాలన్నీ కిక్కిరిసిపోతే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఆలయం ఇరుకుల పరమేశ్వర ఆలయం. ఇక్కడ జనాభా విపరీతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో శ్రీనివాసులు రెడ్డి, భారత్ టుడే, నెల్లూరు జిల్లా.